హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఇంటి బడి. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, అలాగే మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను డైట్ చేసే వాళ్ళ కోసం ఒక మంచి చికెన్ రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మసాలాలు అవి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చే చికెన్ రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ రెసిపీ అనేది ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ రెసిపీ కోసం ముందుగా మనము ఒక పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ కోసం ముందుగా మనము ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను 1 పర్సన్కి మాత్రమే చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, దానికి సరిపోయినట్టుగా మనము ఈ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు 10 వేసుకుంటున్నానండి. మనం ఇందులో ఎటువంటి కారం కానీ ఏమీ యాడ్ చేయం కనుక కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే 5-6 వెల్లుల్లి, 1-2 ఇంచులు అల్లం అనేది వేసుకున్నాను. వీటిలో 4 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే మన టేస్ట్కు సరిపోయినంత ఉప్పు, అంతేనండి. వీటిలో ఇంకా ఏ మసాలాలు కూడా యాడ్ చేయము. వీటన్నిటిని కూడా ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇగోండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము, ఇగోండి నేను చికెన్ అనేది మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. నేను బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాను, 1/4 కిలో. 1/4 కిలోకి సరిపోయినంతగా మీకు నేను చెప్పానండి. ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, దీని అంతా కూడా మనం చికెన్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కంపల్సరిగా 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. 1 పాన్ అనేది తీసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఘీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అదే డైట్ చేసే వాళ్ళు అయితే బటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనము పీసెస్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కాసేపటికి ఈ విధంగా నీరు అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇంకిపోయే విధంగా మనము ఫ్రై అనేది చేసుకోవాలండి. మనం ఈ విధంగా కలుపుతూ మనము ఫ్రై అనేది చేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, లేదంటే అడుగు అనేది అంటుతుంది. నేను అందుకనే నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, చూసారు కదా మన చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. దించే ముందు కొంచెం బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని మనము దించుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే కొంచెం ఘీ అనేది వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఈ రెసిపీని మనము డిన్నర్లో తీసుకోవచ్చు, లంచ్లో తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకున్నా సరే హెల్త్కి చాలా మంచిదండి. ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో మంచి వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను.